హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే బగారా రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి. 2 కప్స్ అనేవి తీసుకున్నాను. ఆ రైస్ని ఒక 2 or 3 times అనేది వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే నానిపోతాయి కూడా. తర్వాత స్టవ్ వెలిగించి ఇలాగ గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నేను 1 2 spoons అనేది నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దాంట్లోకి 1 2 tablespoons అనేది ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు అనేవి వేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి మసాలా అవి వేసుకుంటున్నానండి. ఏంటివి అంటే చక్కా లవంగ, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం కసూరి మేతి అనేది వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం కలిపి వేసేసుకొని ఒకసారి అలాగ మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. 1 or 3 minutes దాకా వాటిని వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. చూడండి, 1 4 spoons కానీ అలాగే 3 spoons కానీ సరిపోతుంది. ఇలా వేసుకొని వాటన్నిటినీ బాగా వేయించుకోవాలి. కనీసం 1 2 minutes అలా వేయించుకుంటే దాంట్లో పచ్చివాసన అంతా పోతుంది. ఆ పేస్ట్ అంతా వేగిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర వేసుకున్నాను, అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత దాంట్లోకి ఇలాగ పుదీనాక అనేది వేసుకుంటున్నానండి. ఆ పుదీనాక అనేది కూడా వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. చూడండి, ఇలాగ 1 2 or 3 minutes తర్వాత ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా. దాంట్లోకి మనం వాటర్ అనేది పోసుకోవాలి. 2 కప్స్ అనేది తీసుకున్నాం కదండి, అంటే 1 కప్కి 1.5 కప్ కదా, అలాగా 3 అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటన్నిటినీ ఒకసారి మూత పెట్టుకొని ఆ నీళ్ళు అనేవి తెరలేదాకా మనం ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యంని ఇలాగ డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకోవడం వల్ల దాంట్లో వాటర్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది. ఇలాగ మొత్తం అనేది తీసేసుకుంటున్నాను. తర్వాత ఈ నీళ్ళు అయితే తెరిలిపోయినాయి చూడండి, వాటిలోకి మనం ముందుగా తీసుకున్న బియ్యం అనేది వేసేస్తున్నాను. ఇలాగ బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఆ వాటర్లో కొంచెం 2 spoons అనేది సాల్ట్ వేసుకోవాలి. చూడండి, 1 4 minutes తర్వాత ఇలాగ ఉడకటం స్టార్ట్ అయిపోయింది కదా. ఇది రెడీ అవడానికి 1 10 minutes అయితే సరిపోతుంది అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడైతే సగం అనేది ఉడికిపోయింది కదా. 1 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదు అనేది. చూడండి, ఇప్పుడైతే ఇది 1 5 minutes తర్వాత పర్ఫెక్ట్గా ఇలాగ ఉడికిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఒకవేళ కనుక ఎసురు అనేది సరిపోక బాగా పర్ఫెక్ట్గా ఉడకలేదు అంటే పైన స్ప్రింకిల్ చేయొచ్చండి వాటర్ అనేది. అలా స్ప్రింకిల్ చేసి కనీసం 1 2 minutes అలా ఉంచితే బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారు కదండి బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. దీన్ని ప్లెయిన్ రైస్ అని కూడా అంటారండి. దీన్ని మనం చికెన్లో అయినా సరే, అలాగే మటన్లో అయినా, ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.